హిల్స్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటేస్తే బస్తీలో ఉన్న నీటి సమస్యలు పరిష్కరిస్తాం, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఉన్న మాగంటి గోపీనాథ్ 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా బస్తీలో ఉన్న సమస్యలు ఏ ఒక్క రోజు వచ్చి చూసి పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేస్తే ఎంఏఎం కు సపోర్ట్ చేసినట్టే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేసి మహాకూటమి గెలిపిస్తే అది పొత్తుల కూటమి అవుతుందని, ప్రభుత్వ పాలన సరిగ్గా ఉండదని తెలిపారు. కావున ఓటు బీజేపీకి చేసి నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. చేయాలనే విషయాన్ని మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాణాలు క్లీన్ చేయలేదు, ఎక్కడికి పెద్దనే ఉంది. కొద్దిగా ఎత్తి మీద ఉన్నటువంటి ఇళ్ళ నుంచి వచ్చిన పూర్తి స్థాయి డ్రైనేజ్ 8 కిలోమీటర్ల నుంచి పారుతా ఉంది. వాళ్ళందరూ కూడా దుర్భరమైన స్థితిలో ఉన్నారు, దుర్గంధ మధ్యలో బతుకుతా ఉన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేవు, హాస్పిటల్స్ లేవు, జూనియర్ కాలేజీలు లేవు, పీజీ సెంటర్లు లేవు. మరి నాయకులందరూ ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ బాధ్యతతో పనిచేస్తారా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంత ప్రజలైనా కానీ, వాళ్ళు ఉద్యోగులైనా, శ్రామికులైనా, కర్షకులైనా, కార్మికులైనా, మహిళలైనా, పెద్దవాళ్ళైనా, నిరుద్యోగులైనా, విద్యార్థులైనా, మేము ఓటేస్తా ఉన్నాము. మా ప్రాంత శాసనసభ్యుడు శాసనసభకు వెళ్తే శాసనసభ్యుడిగా అది శాసనాల్సిన సభ, ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మాట్లాడాలి. మరి వారు నేను ఒక విధానంగా ఉన్నాను. ఇక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు, మార్కెట్లో మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వాటిలో యూట్యూబ్ ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేసి జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్పీచ్ ఇన్ అసెంబ్లీ అని ఉండండి. ఒక్క వీడియో ఉంటే ఒట్టు మన వాళ్ళు మంచిగా కాలం నడకని చెప్పేసుకొని పడవ లాంటి కారు వేసుకొని టీవీ కెమెరాను బోధించి లోపల కూర్చొని పొద్దున పోతే ఎట్ల పోయినాడో మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అంటే తిరిగి వస్తారు. చెట్టు నలగరు, గొంతు అరగరు, ముఖంలో కలగకూడదు, మన గ్రామర్ పోకూడదు. కానీ మనం మాటలు పోయినా పర్లేదు, జూబ్లీస్లో రైతు బజార్ లేకున్నా పర్లేదు, రోడ్లు నవ్వేసినా పర్లేదు, డ్రైనేజ్ రోడ్డు మీద పోయినా పర్లేదు, వాటర్ పైప్ లైన్లు డ్రైనేజ్ పైప్ లైన్లు కలిపినా పర్లేదు, పేదలు అనారోగ్యం పాలైనా పర్లేదు. కానీ మనం మాత్రం అసెంబ్లీలో మాట్లాడదు, ఎందుకంటే మనకి ఎవరు తెలిస్తే కదా మాట్లాడాలి. మాట్లాడితే ఏం మాట్లాడదో తెలియదు, కేసీఆర్ గారి ఇద్దరు తెలియదు, కేటీఆర్ తెలియదు లేదు. ఈ రకంగా ఇటువంటి అజ్ఞానులను, నాలెడ్జ్ లేని వాళ్ళను, సమస్యల మీద అవగాహన లేని వాళ్ళను మీరు గెలిపించి పంపిస్తే ఇదే దృష్టి తిరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవిస్తా ఉన్నాను. ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి జరగకపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా గతంలో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఉన్నటువంటి విజయవర్ధన్ రెడ్డి గారు కనీసం మీ కాలేజీలోకి వచ్చారని అడుగుతా ఉన్నాను. నేను మీ సమస్యలు పాల్పంచుకున్నారని అడుగుతా ఉన్నాను, ఈ బస్సులు తిరిగాలని అడుగుతా ఉన్నాను, ఈ సమస్యలపై గోపీనాథ్ ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతా ఉన్నాను.